కరోనా దృష్ట్యా బుక్కరాయ సముద్రం మండల వ్యాప్తంగా వినాయక ఉత్సవాలు జరుపుకునేందుకు అనుమతి లేదని సీఐ సాయి ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు బుక్కరాయ సముద్రం మండలంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలను ప్రజలంతా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునేవారమని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వినాయక ఉత్సవాల్లో వైరస్ వ్యాప్తి చెందుతుందన్న ఉద్దేశంతో పోలీసు ఉన్నతాధికారులు ముందు జాగ్రత్తలు ఈ సంవత్సరం వినాయక ఉత్సవాలు జరుపుకునేందుకు అనుమతించడం లేదని స్పష్టం చేశారు. ప్రజలంతా తమ ఇళ్లలోనే వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి పూజించుకోవాలని, మట్టి విగ్రహాలను ఉపయోగించాలని సూచించారు. అదేవిధంగా ఎలాంటి ఊరేగింపులు నిర్వహించకూడదని, తీర్థ ప్రసాదాల వంటి వైరస్ వ్యాప్తికి సహకరించే పనులు చేయరాదన్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చిన నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్బన్ పోలీస్ స్టేషన్ ముఖ్యంగా మనకి గణేష్ ఉత్సవాల సందర్భంగా వినాయక చవితి పండగ పురస్కరించుకొని పుర ప్రజలకి ఉక్కరాయ సముద్ర మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి, ఎవరైనా కానీ గణేష్ విగ్రహం పెట్టాలనుకుంటే కానీ వాళ్ళు వాళ్ళ సొంత ఇళ్లలో మాత్రమే పెట్టుకోవాలను, అది దప్పనిచ్చి రోడ్లలో కానీ ఇంటి ముందర కానీ పెట్టకూడదు. ఉమ్మడి విగ్రహాలు పెట్టడం కానీ, ఉమ్మడిగా పూజలు చేయడం కానీ, జనసందోహంగా గుమి కూడడం కానీ చేయరాదు. ఎవరు కూడా తూచా తప్పకుండా ఈ నియమాలు పాటించాలని చెప్తున్నాము. కేవలం మట్టి విగ్రహాలు మాత్రమే ప్రతిష్ఠించవలను. విగ్రహాల ఎత్తు రెండు అడుగులకు ఎత్తు మించి ఉండకూడదు. విగ్రహాల వద్ద ఆ భక్తులు ఎలాంటి తీర్థ ప్రసాదాలను ప్రజలకు కానీ భక్తులకు కానీ పంచరాదు. విగ్రహ మరియు విగ్రహ ప్రతిష్టాపనకు మరియు నిమజ్జనానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరేగింపుగా వెళ్ళకూడదు. మన కోడ్ ఆఫ్ కండక్ట్ ఆ నుంచి ఏదైతే కన్నా కోవిడ్-19 యొక్క ఆదేశాలు ఉన్నాయో, కోవిడ్ యొక్క నిబంధనలు ఉన్నాయో, ఆ నిబంధనల ప్రకారంగా అందరూ తూచా తప్పకుండా పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాం.